ఈ మహిళలకు సంబంధించిన కేసు అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు ఈ డబ్బులు ఉన్నంత వరకు ల్యాబ్ అంటారు. తర్వాత వాళ్ళు అయిపోయింది మాకు మా ఫీజు వస్తలేదు కాబట్టి మేము ఆపిస్తామన్నట్టు. అటువంటిప్పుడే మనకు వీరి యొక్క సహాయం చాలా ఉంటుంది. ఈ సహాయాన్ని వాళ్ళు ఏ విధంగా అందిస్తున్నారో మనకు ఈ అవగాహన కార్యక్రమంలో చెప్తున్నారు కాబట్టి దాన్ని మనము మన పబ్లిక్లు ఉంటాం కాబట్టి దాన్ని పబ్లిక్కి అర్థమయ్యేటట్టు చెప్పి వీరి ద్వారా మనం వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చట్టాలపై మీకు అవగాహన ఏర్పరచాలని కోరుకుంటున్నాను. స్కానింగ్ సెంటర్స్ లోకి వెళ్ళగానే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఇదివరకు ఉండేది కాదు, మన చిన్నప్పుడు ఉండేది కాదు. ఏమని ఆడ మగ అనేది నిర్ధారించడం కోసం చేసే పరీక్షలు ఏమైనా చేస్తే కనుక అది తప్పు, చట్టరీత్యా నేరం. అంటే అక్కడ ఫ్యాక్ట్ వచ్చేసిందామంటే ఒక ఫీమేల్ కడుపులో ఉన్నప్పటి నుంచి యాక్ట్ ప్రొటెక్ట్ చేయడం, అంటే ఒక ఉమెన్ పుట్టక ముందు నుంచి ఒక గర్ల్గా రాకముందు నుంచి యాక్ట్ అనేది ఆమె కాపాడడానికి ఉపయోగపడుతుంది. పుట్టిన తర్వాత కాన్స్టిట్యూషన్ చెప్తారు ఏమని, ఇద్దరికి ఈక్వాలిటీ, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా. అబ్బాయి ఇప్పుడు ఏం జరుగుతుంది, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటున్నారా, వాళ్ళు జనరల్గా ఏదో చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే మనం ఏదో పెడుతుండే పెట్టకుండా అమ్మాయి ఏం చెప్తుంది అనేది వినండి. పక్కన అంకులు ఏమన్నా అంటున్నారా, బాబాయ్ ఏమన్నా అంటున్నారా, ఇంట్లో అన్నయ్య ఏమన్నా అంటున్నారా. ఆమె చెప్తున్నట్టే కదా అక్కడ పాపకి ఏదో ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది మామూలుగా చాక్లెట్ ఇచ్చి కూడా వాడు ఏదో ఒక ఇబ్బంది గురి చేస్తే పాప వాళ్ళతో ఉండడానికి ఇష్టపడదు. మనం ఏదో లైట్ తీసుకోకుండా ఇంటే మనతో రావడానికి మాత్రమే ఇట్లా ద్వేషాలు ఇస్తుంది అనుకోకుండా పాప పెళ్లి చేస్తా, పెళ్లి చెల్లుచుందా, చెల్లదు. 18 ఇయర్స్ కంప్లీట్ కావాలి. అబ్బాయికి అయితే 21 ఇయర్స్ కంప్లీట్ కావాలి. ఆ 18, 21 కంప్లీట్ కాకుండా చేసే పెళ్ళిళ్ళు చెల్లకూడదు. కొన్ని 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అవ్వగానే అమ్మాయి పెళ్ళిదు అదని మనం ఏం చూడకుండా పెళ్లి చేసాం, మంచి గడ్డం ఇచ్చాం. ఎంత ఇప్పుడైతే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఇలా ఇచ్చేస్తున్నారు. తీరా అతను ఆ అడిషనల్ డౌరీ కావాలని అడగడం, లేకపోతే కట్నం జాలేదని వేధించడం చేస్తే ఏం చేస్తున్నాం, పోలీస్ స్టేషన్ చేస్తాం. వెళ్ళగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేది, 498 రిపోర్ట్ ఇప్పటికే ఇంట్లో తీసుకోవడం, ఏదో కేసెస్ రిజిస్టర్ అవుతాయి, కేసెస్ కోర్టుకి వెళ్తాయి. కోర్టుకి వెళ్ళిన తర్వాత అదర్ సైడ్ అడ్వకేట్ క్రాస్ చేస్తూ ఉంటారు. ఏమని మీరు కట్నం ఇచ్చినట్టు ఏమన్నా డాక్యుమెంట్ కోర్టులో ఫైల్ చేస్తారా, ఎంతమంది పెట్టుకుంటున్నారు కట్నం ఇచ్చే డాక్యుమెంట్ అనుకుంటారా. పోనీ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారు, లేదండి మేము ఇచ్చామండి ఎంగేజ్మెంట్లో 100,000 రూపాయలు కోసాము, పెళ్ళి లగ్న పత్రిక పెట్టినప్పుడు 10 లక్షలు ఇచ్చాము, బంగారం పెట్టాము. ఓకే మీరు కట్నం పోసినట్టుగా ఏమైనా వీడియోలు ఫొటోస్ ఉన్నాయా అని అడుగుతారు, ఉంటాయా. అబ్బాయి వాళ్ళు జీవిస్తారా, తీయని కదా. ఇంకా పుట్టినప్పుడు ఇవ్వాలని మంచి సదుద్దేశం తల్లిలో కట్టాలి తండ్రిలో కట్టా ఉంటే దానికి ఈక్వల్గా ప్రాపర్టీ ఆమె పేరుకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. ఆమె వాళ్ళ అత్తింటికి వెళ్ళక వాళ్ళు ఆమె పేరుకి ఇచ్చింది ఆమె భర్త ఉన్నట్టే కదా. పోనీ అత్తింట్లో కొడుకిచ్చే ఆస్తి మన కొడుకు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు, చేయరు కదా. అలాంటప్పుడు కూతురికి ఇచ్చే గౌరీ అమౌంట్ ఏదైతే ఉందో అది వస్తు రూపంలో అంటే స్థల రూపంలోనో ఇంకా ఏదైనా ఆస్తి రూపంలోనో ఇచ్చినట్లయితే ఆమె కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది. రేపు ఆ ఇంట్లో ఎలాంటి అరాంజ్మెంట్ ఏదైనా జరిగినా కూడా ఆమె సెల్ఫ్గా ఆమె కనీసం వాటి రికవరీ ఎలా చేసుకోవాలి. చాలా కేసెస్ 10 లక్షలు కట్నం ఇచ్చిన బట్టి ఆ డబ్బులు ఎట్లా రిటర్న్ రావాలి, ఎలా రిటర్న్ ఉంటుంది, టీవీసీ కేసులో రిటర్న్ ఆఫ్ డౌరీ అడగచ్చు. కానీ అసలు డౌరీ ఇచ్చినట్టు ప్రూఫ్ చేయాలి కదా మీకు. కాబట్టి ఇలాంటివి జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. అదేవిధంగా ఇలా ప్రస్తుతాలు మన యాక్ట్ మన యాక్ట్ ఏం చెప్తాయంటే పెళ్లి చేసుకున్న భర్త భార్యను పోషించే ఆత్మీయత ఫ్రెండ్ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుందంటే 498 పెట్టగానే కొడలు
సో జిల్లా పరంగా నా లక్ష మంది చిన్నపిల్లలకి ముఖ్యంగా 5 సంవత్సరాలు ఒక పిల్లలకి అంగన్వాడీ ద్వారా పోషకాహారంతో పాటు పూర్వపాత్ర అందిస్తున్నాం. అలాగే జిల్లాలో మనం బాలల పరిరక్షణ సమితి తరఫున పిల్లలకున్న హక్కులను వారికి తెలియజేయడానికి ప్రతి గ్రామంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ మరియు వార్డు పరంగా కూడా ఏర్పాటు చేసి 325 కమిటీ నూట 34 వార్డు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా జిల్లాలో ముఖ్యంగా బాలలకు మరియు అంటే బాల్య వివాహ నివారణకి తర్వాత ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా పిల్లలు తమ హక్కులతో పాటు విధులు కూడా గుర్తించాలని పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మహిళలకు జరుగుతున్న అన్యాయాలను వారికి చట్టపరంగా సేవలు అందించడానికి ఒకరు గొడుగు కింద 5 సేవలు ముఖ్యంగా తక్షణ వైద్య సహాయం, 5 రోజుల తాత్కాలిక ఆశ్రయం, తర్వాత న్యాయ సహాయాన్ని అందించడానికి మన జిల్లాలో సఖీ సెంటర్ని ఏర్పాటు చేసుకొని 2019లో ఏర్పాటు చేసుకొని గత 2 సంవత్సరాలుగా విలువైన సేవలు అందించారు. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి పలు సమస్యలు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించి మరి ఈరోజు జిల్లాలో ఒక ముందుకు సాగిపోతున్నాం సార్. మరి ఈ సందర్భంగా మరింత మాకున్న విజ్ఞానాన్ని చట్టపరంగా మరింత మెరుగుపరచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా చాలా మంచి సదస్సు నిర్వహించారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఈవెన్ అంటే నాకు కూడా నేను ఈ స్థానంలో ఒక చైర్పర్సన్గా ఉన్నా కూడా చాలా వరకు యాక్ట్లను కొన్ని విషయాలు తెలియదు, అవగాహన ఉంటారు. అలాంటిది మహిళలు ఇద్దరు మీరు చెప్పారు కొంతమంది అంటే తల్లిగారు వారి వారసులకి రిజిస్ట్రేషన్ చేసి ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసినప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఆస్తుల్ని వారి పేరుగా తీసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అలాంటి విషయాలు ఇంకా చాలా తెలియని విషయాలు ఉన్నాయి. మా సోదరి మనలు ఎప్పుడు అంగన్వాడి సోదరి మనుషులు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క మహిళలతో సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్లకు అవగాహన పరిస్థితే వాళ్ళు తిరిగి వెళ్ళి అక్కడ చేయడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మా మున్సిపల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ అధికారులకి, మా మున్సిపల్ నుంచి నిర్వహిస్తున్నటువంటి మెమ్మ ఆర్పీ సోదరి మనలో కూడా ముఖ్యంగా మా సశక్తి సంఘాల్లో 24,000 సభ్యత్వాలు ఉన్నాయి. ఒక జగిత్యాల తప్పులను మీకు వీలైతే వారందరితో అంటే వారికి రిప్రజెంటేటివ్స్లో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ సిఓస్ టీఎంసీస్ డిఎంసీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు. వారందరికీ కలిపి ఒక 18 మెంబర్స్ 100 మెంబర్స్ అవుతారు. వాళ్ళకు కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించినట్టు అంటే వాళ్ళ సంఘాల్లో మొత్తంగా కలిపి 24,000 మంది కూడా ఈ సమాచారం అనేది కూడా చేరవేటంగా ఉంటుంది. సో అలాగే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహిళా సోదరి వారందరూ పార్టిసిపేట్ అవుతారు. అదేవిధంగా మెట్ మా ఆర్టీలు మరియు అధ్యక్షులు సెక్రటరీలు వీళ్ళందరూ కూడా మంచి గ్రాండ్గా పెద్దగా పెద్ద ఎత్తున అరేంజ్ చేసుకున్నారు సార్. డెఫినెట్గా వాళ్ళకు కూడా మంచి సమాచారం అందుతుంది. ఇందాక సుజాత మేడం గారు చెప్పినట్టు తిరుమల గారు చెప్పినట్టు సారీ కానీ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఆడపిల్ల అంటే ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే బుద్ధైపోయినంత ఓపిక ఉండాలని అందరూ చెప్తారు కానీ కొన్ని విషయాలు తగ్గాలి తగ్గాలి అని చెప్తారు. కానీ తగ్గడం ఎందుకు, మన మనసై నుంచి ఎలాంటి తప్పు లేనప్పుడు ఒక స్త్రీ భూమిగా అందరినీ భరిస్తుంది, ఒక స్త్రీ లక్ష్మీదేవిగా కటాక్షాన్ని ఇస్తుంది, ఒక స్త్రీ అమ్మవారిగా అందరికీ జ్ఞానాన్ని పంచుతుంది. మళ్ళా మరి అలాంటి ఒక స్త్రీ ఎందుకు తగ్గి ఉండాలి? తప్పు చేయనప్పుడు తగ్గాల్సిన అవసరం లేదు. మనకు చెందాల్సిన హక్కులేంటి, మనకు ఉండాల్సిన స్వేచ్ఛ ఏంటి, మనం చేయగలిగే పనులు ఏంటి అని ఓపికగా అన్ని భరిస్తూనే మన హక్కులను మనం పొందే విధంగా ఉండాలి తప్ప అణిగి మణిగి ఉండాలి. అలాని కాదు ఎదుగట్టి పడాలని అనట్లేదు. అణిగి మణిగి ఉంటూనే మన హక్కులను మనం పొందాలి, మన స్వేచ్ఛను మనం పొందాలి. మరి ఒక స్త్రీ ఇన్ని విధాలుగా ఇన్ని చేస్తున్నప్పుడు మరి ఎందుకు తక్కువగా ఉండాలి అనేది నేను అనుకుంటున్నాను. ఇందాక చాలా బాగా చెప్పారు.
ఇప్పుడు ధైర్యంగా ఉండాలి, ఓపికగా ఉండాలని. డెఫినెట్ గా మనకంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సహకారం అందిస్తామని, మరి దాన్ని యూజ్ చేసుకుంటూ మనకు లీగల్ గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్ని తెలుసుకొని అవగాహన పరచుకొని ముందుకు వెళ్తేనే డెఫినెట్ గా స్త్రీ శక్తి అనేది ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మరి ఇంటి ప్రొవైడ్ చేస్తున్నారు సఖీ సెంటర్ ద్వారా కూడా, కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో చాలా మంది అందట్లేదు. ఎందుకంటే చాలా మంది మున్సిపాలిటీ కూడా వస్తూ ఉంటారు తెలియక, మనం అది అని పంచాయతీలు చూసుకోవడం అలాంటివన్నీ వస్తుంటాయి. మొన్నటికి మొన్న ఒక ముసలావిడ వచ్చింది, పాపం తనకి కొడుకులు ఉన్నారు, కానీ తన దగ్గర ఈవెన్ తనకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా లేదు పరిస్థితుంది. ఏమైంది అంటే మా కొడుకులు తీసుకున్నారు, ఆస్తి మొత్తం తీసేసుకున్నారు. ఈవెన్ మీరు ఆధార్ కార్డు చూపించామంటే ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితికి వెళ్ళింది. ఇమీడియట్గా నేను ఆడియో గారితో మాట్లాడాను, బట్ వారు అది ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. అంటే అట్లాంటివన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంకా కిందికి వెళ్ళట్లేదు, బట్ అవన్నీ కూడా అవగాహన పరచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని ఒక్కసారి తెలియజేసుకుంటూ, స్త్రీ అనేది శక్తి, శక్తిగానే ఉండాలి, ఆ శక్తి నిరూపితం అవ్వాలి. మరి అది నిరూపితం అవ్వాలంటే మనందరం కూడా జాగృతం అవ్వాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని మనం కలిగజేసినటువంటి అధికారులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 20-30 మందికైనా కనీసం అవగాహన కల్పించినట్టేనా? అవునా? మరి మీకే అవగాహన కల్పించే లేకపోతే సాయం చేయడానికి డిఎల్ఎస్ ని ఇక పేదవాడికి ఏ సహాయం? ఓకే, కనీసం అని గుర్తించుకున్నారు. తర్వాత పోక్సో చట్టం అనేది విన్నారా? మీ ఊళ్ళల్లో విన్నారా? ఎక్కడైనా వినలేదు. సరే, అసలు చట్టాల గురించి మనం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేను చట్టాల గురించి చెప్తానని చెప్పి మళ్ళీ ఒక చట్టం గురించి చెప్తున్నాను. అసలు చట్టాల గురించే వద్దు, ఎందుకు అవసరమా మనం చట్టాల మీద అవగాహన కల్పించుకోవడం? అవసరమా? ఎందుకండి, ఎందుకు అవసరం? ఈ చట్టాలు ఎవరు తయారు చేస్తారు? ఎందుకు ఆ చట్టాలకు, అసలు ఆ చట్టాలు అనేవి ఎందుకు వచ్చింది? చట్టాలను ఎవరు తయారు చేస్తారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు తయారు చేస్తారు కదా, కాదా? ఏ న్యాయమూర్తులు తయారు చేస్తారా? న్యాయమూర్తులు తయారు చేస్తారా? వెరీ గుడ్. ఎవరండి తయారు చేసేది? మనమే, మనం తయారు చేస్తామా? కాదు, తప్పు ఒప్పులను చెప్పడాలి. ఓకే, కొంతవరకు కరెక్ట్. ఓకే, ప్రతి చట్టం, ఏ చట్టం అయినా కూడా ఒక సమాజంలో ఒక సమస్య ఏర్పడిందనుకోండి, ఆ సమస్యని నిరోధించడానికి, ఆ సమస్యని ప్రివెంట్ చేయడానికి ఒక చట్టం ఆవిర్భవిస్తుంది. ఎగ్జాంపుల్,